ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా హెయిర్ గురించి అనమాట. చాలామంది మీ హెయిర్ గ్రోత్ పిక్స్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. అందరికీ నేను పిక్స్ ఎలా పెడతాను అందుకని చెప్పి జస్ట్ ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఓకే, ఆఫ్టర్ హెడ్ షేవ్ అయితే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా హెయిర్తో అయితే. ఆ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడైతే ఇంకా ఎప్పుడు ఆ పఫ్ పెట్టి ఇంకా జడవేయడం అనమాట. ఇప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇంకా తర్వాత ఫ్యూచర్లో అయితే అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది 5th month రన్నింగ్ అనమాట. జూన్ 13th నా హెడ్ షేవ్ అయింది. నవంబర్ 13th 5th month అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంకా నేను వీడియో చేస్తున్నాను అంటే పిల్లలు నిద్రపోతున్నారని చూస్తారా. పిల్లలు నిద్రపోయేటప్పుడే నేను వీడియో తీస్తాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో నేను వీడియో షూట్ చేయడం కానీ లేదంటే ఎడిటింగ్ కానీ ఆఫ్టర్నూన్ టైం పెట్టుకుంటాను, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారు కాబట్టి. ఎవరైనా హెడ్ షేవ్ చేయించుకోవాలనుకుంటే అసలు భయపడకండి. ఫస్ట్ ఒక 2 months మాత్రం కొంచెం అనీజీగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కమెంట్ చేస్తారు గుండు అదే అని చెప్పి. ఏం కాదు, ఇప్పుడు చూడండి ఇప్పుడు హెయిర్ ఇలా ఉంది, మంచి లుక్నే ఉంది కదా. తర్వాత ఇంతవరకు వస్తుంది, తర్వాత ఇంతవరకు వస్తుంది, షార్ట్ హెయిర్ వస్తుంది అనమాట. షార్ట్ హెయిర్ వచ్చిన తర్వాత మీరు అన్ని కట్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఉంది కదా, ఇంతవరకు వస్తుంది, బాబు కట్ చేయొచ్చు, తర్వాత షార్ట్ కట్ చేయొచ్చు, అంటే యూ షేప్ చేయొచ్చు, షార్ట్ లేయర్స్ చేయొచ్చు, తర్వాత చాలా స్టెప్ కట్ చేయొచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు ఒకటేలాగా హెయిర్ బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి నేను అలా చెప్తున్నాను అనమాట. అది మీ ఇంట్రెస్ట్. నేనైతే ఫర్దర్ ఇంకా ఇంత హెయిర్ వచ్చాక ఇంకా ఫుల్ అన్ని హెయిర్ కట్స్ అయితే ట్రై చేస్తాను అనమాట. సో అది నేనైతే ఇలా చెప్తున్నాను. హెడ్ షేప్కి మాత్రం అసలు భయపడకండి. నేనైతే పిల్లల వెంట్రుకలకైతే నేను చేయిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా చేయించేసాను. నేనైతే హ్యాపీగానే చేయించుకున్నాను, ఎవరి ఫోర్స్ అయితే లేదనమాట. సో అది ఈ వీడియోలో నేను ఎలా కోమ్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఇలా పైకి దువ్వితే వాల్యూమ్ వస్తుంది అనమాట, అందుకని చెప్పి ఇలా కోమ్ చేస్తున్నా. ఇక సైడ్ ఉంది కదా, ఈ సైడ్ హెయిర్ వచ్చేసి ఎవరన్నా ఉంటే ఇలా కోమ్ చేసుకోండి. ఇలా సైడ్ హెయిర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ కొంతమంది అయితే కట్ చేయండి అని అంటున్నారు కానీ అవసరం లేదు. ఇది ఉంది కదా, ఇలా బ్యాక్ సైడ్కి కోమ్ చేసుకోండి. ఇలా కోమ్ చేసుకుంటే ఒక లుక్ వస్తుంది అనమాట, అందుకే ఇలా చెప్తున్నాను. సెట్ అయిపోయింది. సో ఇది ఒక లుక్ అనమాట. లేదా అవసరం లేదనుకుంటే ఇది తెచ్చుకోవచ్చు బయటికి, ఇలా కిందకు వచ్చేస్తాయి. సో అది ఇప్పుడైతే వైట్ హెయిర్ అయితే లేదు చూడండి, వైట్ హెయిర్ లేదు. నేను హెన్నా పెట్టాను చెప్పా కదా, ఏమో 1 month వైట్ హెయిర్ వస్తుంది అనుకున్నా కానీ ఏమో 3 months అయింది ఇంకా రాలేదు వైట్ హెయిర్ అయితే. వర్క్ అయింది బాగా, బ్లాక్ హెన్ అయితే బాగానే వర్క్ అయింది. ఫస్ట్ 3 months మాత్రం నేను గట్టిగా స్టార్ట్ చేశాను అనమాట హెయిర్ కేర్, హోమ్ మేడ్ ఆయిల్ అని చెప్పి ఏవేవో అన్ని ప్రయోగాలు అయితే చేశాను. తర్వాత ఏదో అంటే హెడ్ షేవ్ తర్వాత ఫుల్ హెయిర్ పెరగాలని చెప్పి ఏదో చేశాను అనమాట. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది. ఫస్ట్ 3 months అయితే గట్టిగా చేశాను, ఇప్పుడైతే ఏం చేయట్లేదు. అప్పుడప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ హాట్ అంటే డబుల్ బాయిల్ చేసేసి ఫస్ట్ అప్లై చేసేసి గట్టిగా బాగా మసాజ్ చేసుకుంటాను అనమాట. మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా హెడ్ బాత్ చేసేస్తాను. హెడ్ బాత్ రేపు ఉందనగా నేను ఈరోజు అయితే అలా చేస్తాను అనమాట. అది అప్పుడప్పుడు, డైలీ ఏం చేయట్లేదు. డైలీ వచ్చేసి కోకోనట్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ కానీ అప్లై చేస్తాను నార్మల్గా. కొంచెం టైం ఉంది పిల్లలు నిద్రపోయారు అనిపించినప్పుడు ఇంకా అప్పుడైతే నేను డబుల్ బాయిల్ చేసేసి అప్లై చేస్తాను అనమాట. అది మీరు కూడా అలా ట్రై చేయండి. డబుల్ అంటే నార్మల్ ఆయిల్ కాకుండా కొంచెం హీట్ ఉన్న ఆయిల్ అయితే ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట, దానివల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఆ టిప్ అయితే మీరు పాటించండి. కొంచెం టైం అయితే నా హెయిర్ గ్రోత్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది, ఇయర్ వరకు అయితే వచ్చేసింది అనమాట. చాలామంది పిక్స్ అడుగుతున్నారన్నమాట, పిక్స్ అలా షేర్ చేయలేం కదా అందుకని చెప్పి నేను అయితే వీడియో చేస్తున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే ఇలా ఉంది హెయిర్ గ్రోత్.
ఫస్ట్ 2 మంత్స్ అయితే నేను గట్టిగా ట్రై చేశాను, ఐ మీన్ ఆయిల్స్ అనమాట, హోమ్మేడ్ ఆయిల్ అవి చేశాను. ఇప్పుడైతే ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట, ఇంకా పిల్లలతో కూడా సరిపోతుంది నాకు ఇంట్లో పనులతో పిల్లలతో. సో ఇలా ఉంది, నేను ఎలా కోమ్ చేసుకుంటా అంటే, ఇవి 1 ఇయర్ వరకు వచ్చాయి కదా, ఎవరన్నా హెడ్ షేవ్ తర్వాత ఎవరన్నా ఇంత ఇంత హెయిర్ ఉంటే వాళ్ళు ఇలా చేసుకోండి, 1 ఇయర్ వరకు ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఇలా బ్యాక్ ఇచ్చేసేయండి, 1 ఇయర్ వెనకల కొంచెం లుక్ ఉంటుంది అనమాట. అందుకు ఇటు పక్క మళ్ళీ హెయిర్ కట్ చేయొచ్చు కదా, బాయ్ కట్ చేయొచ్చు కదా, బాబు కట్ చేయొచ్చు కదా అని చాలామంది క్వశ్చన్స్ అయితే కమెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఏం లేదు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తే చేస్తా అన్నమాట. మా తమ్ముళ్ళ మ్యారేజెస్ ఉన్నాయి, సో అందుకని చెప్పి ఏం హెయిర్ కట్ వద్దనుకుంటున్నా, చూడాలి. ఇది ఉంది కదా హెయిర్, ఇలా కోమ్ చేయకండి, బాయ్స్ అయినా సరే ఎవరు ఇలా చేయరు. మా నాన్న ఎప్పుడు పైకి ఇలా 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 అంటారనమాట, ఎందుకబ్బా నేను అనుకున్నా ఇలా ఇలా కోమ్ చేస్తే కొంచెం లుక్ ఉంటుంది. సో అదనమాట, చూడండి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇలా చేస్తే స్కూల్ పిల్లలకి యూనిఫామ్ వేసి వెళ్తారు చూడు, అలా ఉంటుంది అనమాట. అది ఇట్లా బ్యాక్ కోమ్ చేస్తే ఒక లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడే హెడ్ బట్ చేశాను అనమాట, ఇది అందుకు అనగట్లేదు. కొంచెం వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసి చేస్తే కొంచెం లుక్ అయితే వస్తుంది. ఇలా చేస్తే వాల్యూమ్ వస్తుంది అనమాట. ఇలా పై కోమ్ చేస్తే వాల్యూమ్ వస్తుంది, ఇలా చేస్తే రాదనమాట. ఇలా చేస్తే రాదు, ఇలా చేసుకోవాలి కోమ్ చేసుకుంటే. నేను హెయిర్ ఇలా దువ్వుకుంటూ వీడియో పెడుతూనే ఎప్పుడు అనుకోలేదు, కానీ చాలామంది కమెంట్ చేస్తున్నారు అందుకని చెప్పి నేను ఇలా ఇలాంటి వీడియో పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అందరికీ నా హెయిర్ అంటే ఇష్టం అనమాట. ఎందుకో మరి